మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల పరిశుద్ధ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మెదక్ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి గారి సూచనల మేరకు తన ఇంట్లో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు ఇతర నీరు నిల్వ ఉండే పాత్రల్లోని నీటిని తొలగించి శుభ్రంగా ఉంచారని, దీని వలన వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, కలరా వంటి వ్యాధులు కల్పించే దోమల నుంచి రక్షింపబడతామని మున్సిపాలిటీలోని వార్డు కౌన్సిలర్కు తెలపడం జరిగింది. అలాగే రామాయంపేటలోని మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి గృహం చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ యాదగిరి అనిల్, రాధా, భవానీ యాదగిరి, కృష్ణగౌడ్ శ్రీనివాస్ యాదగిరి, రమేష్, రాములు, నాగరాజు, గంగారాం, మున్సిపల్ సిబ్బంది ప్రసాదరావు, నరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 నిమిషాలు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా గురువారైనటువంటి సరాఫ్ యాదన్న వారి ఇంటి దగ్గర ఈ పరిసరాలు క్లీన్ చేయడం జరిగింది. మా కౌన్సిలర్స్ మేము కలిసి ఈ సీజనల్ వ్యాధి రాకుండా ఉండడాని కోసం కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు చాలా మంచిది. స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఆదివారం మీరు చేయాలని చెప్పేసి మా కౌన్సిలర్స్కి మాకు చెప్పడం జరిగింది. ప్రతి ఆదివారం ఎక్కడో ఒక దగ్గర క్లీనింగ్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా సీజనల్ వ్యాధి రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరు ఇంటి వాళ్ళు తన ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. దయచేసి పందెం పట్టడం జరిగింది. అదేవిధంగా త్వరలో కోతులు కూడా లోకల్లో పట్టించడం జరుగుతుంది. మా కౌన్సిల్కి ఇట్లా తీర్మానం చేసుకున్నాం, అది కూడా అవుతుంది. దీనికి సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ.